చాలా రోజులుగా టార్చర్ చేయడం వల్ల అన్కాన్షియస్ అయ్యాడు. కండిషన్ ఏంటి సార్? వితిన్ 2-3 డేస్ హీల్ బి ఆల్ రైట్ అని డాక్టర్స్ చెప్పారు. ఐబి సర్వర్ ని హ్యాక్ చేసిన వాడి ద్వారా మార్తాండ్ గురించి తెలుసుకుని అరెస్ట్ చేశాం. యువర్ అండర్ అరెస్ట్. అప్రూవర్ గా మారిన మార్తాండ్ గ్రాండ్ రీజెన్సీ హోటల్ కిల్లింగ్స్ గురించిన అన్ని విషయాలు డీటెయిల్ గా మార్చారు. జయరాజ్ వసుంధర ఫార్మాస్యూటికల్స్ లేబుల్ మీద డూప్లికేట్ మెడిసిన్స్ ని తయారు చేయడం మొదలు పెట్టాడు. దానివల్ల చాలా మంది చనిపోయారు. అంతేకాకుండా మనుషుల మీద ఇల్లీగల్ డ్రగ్ టెస్టింగ్లు చేయడం వల్ల కూడా కొంతమంది చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న శ్యామ్ ప్రసాద్ అనే ఎంప్లాయీ ఆధారాలు సంపాదించి డ్రగ్ కంట్రోల్ బోర్డుకి కంప్లైంట్ చేశాడు. ఎంక్వైరీకి ఢిల్లీ నుంచి ఆఫీసర్ వచ్చాడు. ఆ డీటెయిల్స్ అన్ని ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి. ఒక డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ గా దీనిపైన యాక్షన్ తీసుకుంటాను. ఈ విషయం ముందే తెలుసుకున్న జయరాజ్ వాళ్ళిద్దరిని చంపితే డౌట్ తన మీదకి వస్తుందని మాస్ అటాక్ ప్లాన్ చేసి తెలివిగా టెర్రరిస్ట్ యాక్ట్ లా అందరిని నమ్మించాడు. పెన్ డ్రైవ్ హోటల్లో పనిచేసే కుర్రాడికి దొరికింది. వాడు దాన్ని రవికి ఇచ్చాడు. మీ అన్నయ్య రవి కాన్షియస్ లోకి రాగానే జయరాజ్ చాప్టర్ ఫినిష్ అయిపోతుంది. యువర్ మిషన్ ఇస్ కంప్లీటెడ్. థాంక్యూ సార్. దానికంటే పెద్ద మిషన్ ఇంకోటి పెండింగ్ లో ఉంది. ఏంటి సార్ అది? నువ్వు పోలీస్ కాదన్న విషయం మా అమ్మాయి రియాకి చెప్పడం. బి కేర్ఫుల్. నేను అనుకున్నట్టు నేను పోలీసుని కాదు, స్టంట్ మ్యాన్ రోస్లీ. ఈ విషయం నీకు చెప్పాలని ఎన్నోసార్లు నేను ట్రై చేశాను కానీ చెప్పలేకపోయాను. మోసం చేయాలని కాదు, ధైర్యం చేయలేక